పాఠాలు చెప్పాల్సిన వాళ్ళు దారి తప్పుతున్నారు, అమ్మాయిలపై కన్నేస్తున్నారు, లోబర్చుకుని అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు, చేయరాని పనులతో ఉపాధ్యాయ వృత్తి పరువు తీస్తున్నారు. హైదరాబాద్లో టీచర్లు కీచులుగా మారిన బాగోతలు బయటపడ్డాయి. బడిపంతుళ్లు పోకిరిల్లా మారుతున్నారు, రోడ్ సైడ్ రోమియోల కన్నా నీచంగా ప్రవర్తిస్తున్నారు, తమ దగ్గర చదివే అమ్మాయిల్ని టార్గెట్ చేస్తున్నారు. హైదరాబాద్ శివార్లోని ముచ్చింతల్లో ఓ అమ్మాయిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు ఓ స్కూల్ ప్రిన్సిపల్. అతనే అక్బర్. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరుకు చెందిన సయ్యద్ అక్బర్ షాబాద్లో నివసిస్తున్నాడు. శంషాబాద్ మండలం ముచ్చింతల్ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడు. అదే ఊరికి చెందిన ఓ బాలికను లోబర్చుకున్నాడు. ప్రస్తుతం ఆ అమ్మాయి ఇంటర్ చదువుతోంది. తను 7వ తరగతిలో ఉన్నప్పటి నుంచే సదరు టీచర్ కీచక పర్వం మొదలైంది. పరీక్షలో పాస్ చెయ్యిస్తానని పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశాడు. తన ఇంటికి తీసుకువెళ్లి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఇంటికి పంపించాడు. బాలిక మెడలో పసుపు తాడు చూసి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. బాలికను కాపురానికి పంపాలంటూ ప్రధానోపాధ్యాయుడు ఒత్తిడి చేస్తుండటంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్బర్పై కేసు నమోదు చేశారు. 5 గంటలకు వచ్చినాక ఏడుపోయిన బుజ్జి అంటే వచ్చి తానం చేసింది. తానం చేసినాక నేను పెయి రాయనికపోతే అది పుస్తే మెడలో కనబడ్డది. కనబడితే ఏంది రోజు అంటానంటే కొట్టిన నేను బాగా కొడితే నాకు ఏది మతికి లేదమ్మో ఏమైందో నాకు తెలియదంటే కొట్టి దాన్ని తీసేసి కాలు పెట్టి ఇక తానం చేపించి గమ్మునుకున్నాడు. ఇక ఓ ట్యూషన్ టీచర్ కామాంధుడయ్యాడు. ఓ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డ దారుణం మీర్పేటలో బయటపడింది. తన దగ్గర ట్యూషన్ కొస్తున్న అమ్మాయికి ఓ బాలుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసిన్నప్పుడు చూసిన ట్యూషన్ టీచర్ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాల్సింది పోయి బ్లాక్మెయిల్ చేయటం మొదలెట్టాడు. అమ్మాయిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో విషయం బయటపడింది. అమ్మాయి తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ట్యూషన్ టీచర్తో పాటు బాయ్ ఫ్రెండ్ ని అరెస్టు చేశారు. అటు లంగర్ హౌజ్లను అరబ్బీ నేర్పిస్తానని మరో 2 అమ్మాయిలపై లైంగిక దాడికి పాల్పడ్డ టీచర్ కటకటాల పాలయ్యాడు. ఇక మలక్పేటలో 6 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. వాహిద్ కాలనీకి చెందిన ఇస్మాయిల్ తన స్నేహితుడు కూతురికి మాయమాటలు చెప్పి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు ఇస్మాయిల్ను అరెస్టు చేశారు. పాపను ఆసుపత్రికి తరలించారు. ఎంఐఎం ఎమ్మెల్యే బలాల పోలీస్ స్టేషన్కు రావడంతో జనం భారీగా తరలి వచ్చారు. దాంతో పోలీస్ స్టేషన్ దగ్గర అర్ధరాత్రి ఉద్రిక్తత ఏర్పడింది. అండ్ వీఆర్ ఎగ్జామినింగ్ హిమ్. ఒక మైనర్ గర్ల్ని రేప్ చేసినట్టు ఒక కంప్లైంట్ వచ్చింది మాకు. అండ్ ద డీటెయిల్స్ ఆఫ్ ది మైనర్ అనేది ఇవ్వకూడదు చట్టరీత్యా. సో వీ డోంట్ వాంట్ టు రివీల్ ద డీటెయిల్స్ ఆఫ్ ది మైనర్. అండ్ అక్యూజ్డ్ని కూడా మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వీ విల్ ఎగ్జామిన్ ద కేస్ అండ్ చట్టరీత్యా ఏ చర్య తీసుకోవాలో తీసుకుంటాం. ఎవరైతే ఈ చర్యకి పూనుకున్నారో ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ దెన్ హీల్ బి పనిష్డ్. ఇలా బాలికల్ని కామాంధులు టార్గెట్ చేస్తున్న దారుణాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.